Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వ్యాక్సినేషన్ పై సుప్రీం ప్రశ్నల వర్షం. మోదీ సర్కార్ వద్ద సమాధానం ఉందా? లోపభూయిష్టమైన కేంద్ర కరోనా టీకాల విధానాన్ని సుప్రీంకోర్టు విచారణలో దాదాపు కడిగేసింది. అది అడిగిన ఏ ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేదు. ప్రతి ప్రశ్న విలువైనదే. జనంలో చర్చ జరుగుతున్నవి. ముందుగా టీకాల ధరలు. జాతీయ స్థాయిలో ఒకటే ధర ఎందుకు ఉండకూడదు? ప్రభుత్వం తను ధరల్ని ఖరారు చేయకుండా కంపెనీలకు ఎందుకు వదిలేసింది అని ప్రశ్నించింది. నిజమే, ఇదే కదా సగటు మనిషి కూడా తీవ్రంగా తప్పుపడుతోంది. ఒక చిన్న పారాసెటమాల్ ట్యాబ్లెట్ రేటుకు లక్ష కొర్రీలు పెట్టి మరీ ధరల్ని ఖరారు చేసే కేంద్రం అత్యంత కీలక సమయంలో, క్లిష్టమైన సందర్భంలో జాతి ఆరోగ్యానికి సంబంధించిన కరోనా వ్యాక్సిన్పై మాత్రం సందేహాస్పదమైన నిర్ణయాలు తీసుకుంది. కారు చౌకగా టీకా సప్లై చేస్తామన్న కంపెనీలే అడ్డగోలు దోపిడీకి పూనుకుంటే కేంద్రం కళ్ళప్పగించి చేష్టలు దక్కి చూస్తోంది. ఉదాహరణకు కోవిషీల్డ్ ప్రైవేట్ హాస్పిటల్లో 800 నుంచి 900 దాకా, అదే కోవాక్సిన్ 1250 నుంచి 1300, రాబోయే స్పుత్నిక్ దాదాపు 1000 రూపాయలు. అరాచకం, కేంద్ర విధాన వైఫల్యం. కేంద్రానికి రాష్ట్రానికి వేర్వేరు రేట్లు దేనికి అనేది మరో ప్రశ్న. అంతా ప్రజల సొమ్మే కదా. ఒక జాతీయ టీకా విధానం అవసరం ఉన్నప్పుడు కేంద్రం తన బాధ్యతను రాష్ట్రాలపైకి ఎందుకు నెట్టేసినట్టు? రాష్ట్రాలు సొంతంగా గ్లోబల్ టెండర్లు పిలిస్తే ఏ గ్లోబల్ సంస్థ వ్యాక్సిన్ పంపిణీకి ముందుకు రావడం లేదు. కేంద్రం వైపు చూపిస్తున్నాయి కంపెనీలు. దేశం మొత్తానికి కేంద్రం ప్రాతినిధ్యం వహించడం లేదా? రాష్ట్రాలని ఇబ్బందుల్లోకి నెట్టడం ఏంటి? రాష్ట్రాలు విదేశాల నుంచి టీకాలని పొందడం ఆచరణాత్మకంగా కనిపించడం లేదు అని సూటిగా అడిగింది సుప్రీం. టీకా తీసుకోవాలంటే కోవిన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలనే విషయాన్ని కూడా సుప్రీం పట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎలా సాధ్యమని అడిగింది. కంప్యూటర్, కేంద్రానికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు అని కేంద్రం వాదించింది. అసలు రేషన్కు అవసరమైన వేలిముద్రలు వేయడానికి అనేక పల్లెల్లో ప్రజలు టెలిసిగ్నల్స్ కోసం చెట్లు పుట్టలు ఎక్కాల్సి వస్తోంది. ఇక కంప్యూటర్ సెంటర్లట 21 కోట్ల డోసులు వేశామని గొప్పగా చెప్పుకుంటోంది కేంద్రం. 2 డోసులు లెక్కిస్తే మొత్తం జనాభాలో 3% కూడా పూర్తి కాలేదు. మరి ఎన్నేళ్లు పడుతుంది టీకాలు కంప్లీట్ చేయడానికి? సంవత్సరం చివరికి వేసేస్తాం అంటోంది కేంద్రం. సాధ్యమేనా? ఇన్ని పాలసీ లోపాలతో 5-6 నెలల్లో 1,000,000 డోసులు వేయగలరా? పైగా ఏడాది చివరిలో థర్డ్ వేవ్ అంటున్నారు. దానికి కార్యాచరణ ఏది? బూస్టర్ డోస్ అంటున్నారు, పిల్లలకు టీకాలు అంటున్నారు, వాటి మాట ఏంటి? సుప్రీం మరో విలువైన ప్రశ్న అడిగింది. అసలు 45 ఏళ్లు పైబడిన వారికి ఫస్ట్ ప్రాధాన్యం ఇచ్చారు కదా, దానికి శాస్త్రీయత ఏంటి అని అడిగింది. సెకండ్ వేవ్లో యువత ఎక్కువగా కరోనా బారిన పడిందని లెక్కలు చెబుతున్నాయి. అంటే 18 నుండి 45 ముఖ్యమే కదా అని ప్రశ్నించింది. 45 ఏళ్లు పైబడిన వారికి కేంద్రం టీకాలు వేస్తోంది. 45 ఏళ్లకు దిగువన ఉన్న వాళ్లకు టీకాల బాధ్యతను రాష్ట్రాలకు వదిలేస్తోంది. అదెలా సమంజసం? అయినా వ్యాక్సిన్ పాలసీకి సంబంధించి మోదీ సర్కార్ దగ్గర సరైన సమాధానాలు ఉంటాయి కదా.